హాయ్ గైస్, ఈరోజు మన సిమ్లా మనాలి ట్రిప్లో డే 5 అనమాట. డే 5 అయితే మనం ఈరోజు కోక్సర్కి అయితే వెళ్తున్నాం, స్నో పాయింట్ అనమాట. ఈరోజు మనకి స్నో పాయింట్లో ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను, ఇక్కడ యాక్టివిటీస్ అయితే చేస్తారనమాట, స్నో యాక్టివిటీస్ అవన్నీ అయితే ఈరోజు ఉంటాయి. గెస్ట్ అయితే అందరూ రెడీగా వెహికల్ అయితే కూర్చున్నారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడు యాక్టివిటీస్ షాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే మనం డ్రెస్సులు అవన్నీ తీసుకున్నాం అనమాట. అలాగే యాక్టివిటీస్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు, ప్యాకేజీలో తక్కువ రేట్ అయితే పడతాయి. ఓకే, ఇప్పుడు అవి తీసుకున్న యాక్టివిటీస్ మనం అయితే నెక్స్ట్ అయితే కోక్సర్ స్టార్ట్ అవుతాం. ఈరోజు మనం వచ్చిన షాప్ నెంబర్ వచ్చి 280 అనమాట. మనకి ఇక్కడ స్నో యాక్టివిటీస్ అన్నీ చేయడానికి ప్యాకేజ్ లాగా ఉంటుంది. అలాగే డ్రెస్ కూడా తీసుకోవచ్చు మన స్నో డ్రెస్సులు. ఇక్కడ చూడండి, ఓవర్ కోట్ డ్రెస్ అయితే 200, మనకి షూ అయితే డుమ్లీ డ్రెస్ 250 అనమాట. అలాగే యాక్టివిటీస్ కూడా ఉంటుంది, మీకు మొత్తం లాస్ట్ అయితే చెప్తా. రివర్ క్రాసింగ్ దిస్ టూ రైడ్స్ ఆర్ క్లోజ్, సో ఆఫ్టర్ దాట్ ఐ హావ్ 8 రైడ్స్, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8 రైడ్స్. స్కీయింగ్ రేగా సబ్సె ఫస్ట్, హమారే గైడ్ హోంగే ప్రొఫెషనలీ జో ఆప్కో ప్రాపర్లీ సిఖాయేంగే కరవాయేంగే ఔర్ మెయిన్ చీజ్ హై వో అన్లిమిటెడ్ హోగా, ఆప్కే ఊపర్ డిపెండ్ హై, జిత్నా భీ కర్నా హై కర్ సక్తే హో, టైమ్ లిమిట్ నహీ హై ఉస్మే. యాక్టివిటీస్ తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి స్టార్ట్ అవుతున్నాం కోక్సర్కి. ఫైనల్గా అయితే మనం ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాం అనమాట. సోలాంగ్ వ్యాలీలో లాస్ట్ ఇయర్ ఇక్కడ 2 ft 3 ft స్నో అయితే ఉండింది. ఇయర్ అసలే స్నో అయితే లేదనమాట. చూస్తున్నారుగా, ఇదంతా సోలాంగ్ వ్యాలీయే. మన బండి అయితే సైడ్ పెడుతున్నారు. ఇదే అనమాట మన వెహికల్, ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి తీసుకొచ్చిన వెహికల్ చెప్పాం కదా ఆల్రెడీ. ఢిల్లీ అనమాట మన గెస్ట్లు. ఫైనల్గా అయితే ఈరోజు యాక్టివేట్ చేస్తున్నాం అనమాట, ఫస్ట్ టైం అయితే. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు సోలాంగ్ వేలో 26 అనమాట కౌంటర్ నెంబరు. మనం అయితే ఇక్కడైతే జిప్ లైన్ అయితే చేస్తున్నాం. యాక్చువల్గా స్నో ఉంటే జిప్ లైన్ మజా అయితే సూపర్ వచ్చిండేది అనమాట, కానీ అసలు స్నో లేదు కదా, ఆగే బాధగా ఉంది ఏదో. యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఫుల్ స్నో ఉంది అనమాట, అసలు ఇయర్ అస్సలు లేదు. ఇక్కడ మొత్తం ఒక 7 మెంబర్స్ అయితే జిప్ లైన్ తీసుకున్నాను అనమాట, అక్కడికైతే చేస్తారు. ఇది చాలా లాంగెస్ట్ జిప్ లైన్ అనమాట. మనకి అప్ అండ్ డౌన్ తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే జిప్ లైన్ ఇక్కడికైతే వస్తారు, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం జిప్ లైన్ దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట. నెక్స్ట్ అయితే మన గెస్ట్లు ఇప్పుడు జిప్ లైన్ అయితే చేస్తారు. ఓకే ఓకే గెస్ట్, నేను అయితే చెప్తున్నానండి, వీటిలో యాక్టివిటీస్ మనకేం సంబంధం లేదనమాట. జస్ట్ నేను అయితే వీడియో దానికి మాత్రమే వచ్చాను. ఓకే, చాలామంది యాక్టివిటీస్ మాకు సంబంధం అనుకుంటారు. యాక్టివిటీస్ మాకేం సంబంధం లేదు, జస్ట్ రూమ్స్ ప్లస్ ట్యాక్సీలు ఉంటాయి అవి మాత్రమే మాకు సంబంధం. ఓకే, ఇదే మన జిప్ లైన్ పాయింట్, ఆ లాస్ట్కి అయితే తీసుకెళ్తాం. మన జిప్ లైన్ అయితే అయిపోయిందంటే ఇప్పుడు మనం రిటర్న్ అయితే వెళ్తున్నాం. రిటర్న్ కూడా మన జిప్ లైన్ అయితే ఉంటుంది, కొంచెం పైకి ఎక్కాలన్నమాట. ఎలా ఉందన్నా, బాగుందా? ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. జిప్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు మన గెస్ట్లు ఫుడ్ అయితే తింటున్నారు. ఇక్కడ మ్యాగీ ఇవైతే ఉన్నాయి, ఇవే తింటున్నారు. ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇంకా యాక్రెడిట్ అయితే చేస్తాం అనమాట నెక్స్ట్. ఓకే, మనకి ఇప్పుడు యాక్రెడిట్ అయితే వచ్చానమాట, యాక్రెడిట్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంటుంది యాక్రెడ్ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా, ఖచ్చితంగా సోలార్ వ్యాలీకి వస్తే మాత్రం యాక్రెడిట్ కంపల్సరీ చేయండి. ఓకే, చాలా బాగుంటుంది. గట్టిగా పెట్టుకో, గట్టిగా పెట్టుకోండి, గట్టిగా పెట్టుకోండి. ఓకే, అక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తారు ఈ ఫారెస్ట్ మొత్తం, మళ్ళీ అక్కడికైతే తీసుకెళ్తారు అనమాట. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చేయండి యాక్రైడ్. మనకైతే ఇప్పుడు అయిపోయింది అనమాట యాక్రైడ్ ప్లస్ జిప్ లైన్. నెక్స్ట్ మనం ఇప్పుడు అటన్ క్రాస్ చేసుకుని కోక్సర్కి అయితే వెళ్తాం. కోక్సర్లో మిగతా స్నో అయితే వేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ ఉంది మా రైడ్ రైడ్ మాత్రం ఇక్కడ యాక్రైడ్ చాలా బాగుంది. నెక్స్ట్ స్టార్ట్ అవుతాం ఇంకా. ఇదే సోలాంగ్ వ్యాలీ మెయిన్ పాయింట్ అనమాట. చూడండి, ఒక్క రావుగడ లేదు. వాళ్ళకి అయితే ఇక్కడే స్నో యాక్టివిటీస్ అన్నీ అయితే చేస్తారు. ఈ ఇయర్ అయితే అసలు నథింగ్, జీరో, ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది.
మనం ఇక్కడ నుంచి కోక్సర్కి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే సిస్సు, రైట్కి వెళ్తే కోక్సర్. పెట్టి కోస్కర్తే సారా సిస్సు. ఫైనల్గా అయితే మనం ఇప్పుడు కోక్సర్కి అయితే వచ్చేసాం అన్నమాట. కోక్సర్లో అయితే దిగుతున్నాం, ముందుగా అయితే వెళ్ళి స్నో వైట్ వసతి చేస్తాం. మనతో పాటు కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అయితే వచ్చారు అనమాట, వాళ్ళని అయితే ఇక్కడ కూర్చోబెట్టాను. వాళ్ళకైతే కొంచెం ఐస్ ఇద్దాం వెళ్ళి తీసుకెళ్ళి. ఇదిగోండి ఐస్, ఇదిగోండి ఐస్, అదిగోండి మనం తీసుకోవచ్చు. వచ్చేప్పుడు మళ్ళీ వదిలేసాం, మనం అయితే ఇప్పుడు యాక్టివ్ స్టార్ట్కి అయితే వెళ్దాం. మనం ఇప్పుడు స్నో వైట్ వసతి ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. మనకి ఈ ఏరియాలో అయితే స్కీయింగ్ అయితే వేస్తున్నారు, అక్కడ వాతావరణం స్కీయింగ్ ఉంది. అక్కడక్కడైతే బగ్గీ రైడ్లు అయితే వేస్తున్నారు, జార్పింగ్ బాలు, ఇంకా అక్కడైతే ట్యూబ్ రైడ్ అవన్నీ అయితే ఉన్నాయి. మనకి ఇప్పుడు ట్యూబ్ రైడ్ అనేది ఇక్కడైతే ఉందన్నమాట, ఇలా అయితే ఉంది. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో ట్యూబ్ రైడ్ అనేది, మీకు ఒక ఐడియా వస్తుంది ఇలా అయితే ఉంటుందన్నమాట. ఎక్కడికైతే వస్తుంది ఫుల్ మజా అయితే వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. చూస్తారు కదా ఇంత ఉందన్నమాట స్నో. ఒకవేళ మనాలికి వచ్చేవాళ్ళు ఎవరన్నా కొన్ని రోజులు ఒక 1 వీక్ అట్లా తర్వాత అయితే రండి, స్నోఫాల్ అయితే చూపిస్తుంది. ఈ వీక్లో స్నోఫాల్ పడితే బాగుంటుంది అన్నమాట. స్కీయింగ్కి అయితే ఇలా బూట్లు ఎక్కడ అనమాట, మనం షూట్ చేసుకొని డైరెక్ట్గా షూలో పెట్టి వెళ్ళాలి, లేకపోతే మొత్తం వాటర్ అయిపోతే సినిమా కనిపిస్తుంది మనకి. అపిల్ జాడి వస్తాం రైస్. అక్కడ నుంచి ఐస్ తీసుకో ఐస్. ఇది మనకి రాకెట్ జంప్ అనమాట, ఇప్పుడు చూసారు కదా ఇదే రాకెట్ జంప్. మనకి 500 రూపీస్ అయితే తీసుకున్నారు అనమాట ఇక్కడ రాకెట్ జంప్కి. మన ప్యాకేజ్లో తీసుకుంటే కొంచెం తక్కువ అయితే పడుతుంది. చూస్తారు కదా గాయ్స్ మనకైతే ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట, ఫుల్ ఫన్ అయితే ఉంది, తక్కువ స్నో లేదు కదా. మనకి ఇంకా ఇక్కడ జార్పింగ్ బాల్ ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి, మీరు అది కూడా చేయొచ్చు. ఇప్పుడైతే మేము అన్నీ చేసాం అనమాట, రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇంకా రిటర్న్ అయిందంటే పైన కొంచెం పాడుకొని వీళ్ళంతా మనల్ని అయితే రిటర్న్ అయిపోతారు. నెక్స్ట్ అయితే వీళ్ళకి కసోల్ అయితే తీసుకెళ్తాం అనమాట. కసోల్కి వెళ్ళేటప్పుడు పారాగ్లైడింగ్ అలాగే మణికండ్ గారు చూపిస్తాము. కసోల్ మణికండ్ 2 1 పక్కన పక్కనే ఉంటాయి. ఓకే మీకు నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా మంతపడ తెలియదు గెస్ట్లో వాళ్ళైతే ఇప్పుడు టనల్ కాదుగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. టనల్ సూపర్, చాలా బాగుంది, చాలా బాగుందా ఫొటోస్ అన్నీ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ అయితే మనం ఇంకా టనల్ కానిచ్చి డైరెక్ట్గా వెహికల్కి అయితే వెళ్ళేసి మనాలకి వెళ్ళిపోతాం.
మన ఈ షిమ్లా మనాలి ట్రిప్లో డే 5 అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రేపైతే కస్తూర్కి అయితే వెళ్తాం అనమాట. మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మనాలి షిమ్లా గురించి ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి గైస్. మనాలి గురించి డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకైతే ప్యాకేజెస్ కానీ రూమ్ బుకింగ్స్, ట్యాక్సీ, బస్ బుకింగ్స్ అన్నీ అయితే చేస్తాం అనమాట. ఓకే థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.